హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా సింపుల్ది కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో అనేది మనం ఇక్కడ చూసేద్దామండి. ముందుగా వచ్చేసి నేను ఇక్కడైతే మిక్సీ జార్ని తీసుకున్నాను. అందులో ఒక కప్పు దాకా నేను ఇక్కడ బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, వైట్ కలర్ది, అది యాడ్ చేసుకున్నాను అనమాట. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. అలాగే షుగర్ 1/2 కప్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది మన స్వీట్నెస్ చూసుకొని యాడ్ చేసుకుంటామన్నమాట. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చేసి 1/4 కప్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వచ్చేసి మన ఫ్లేవర్డ్ ఆయిల్ కాకుండా ఫ్లేవర్ లేని ఆయిల్ అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ పెరుగును కానీ యాడ్ చేసేసుకున్నాను. మనం ఇక్కడ పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బటర్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం 1/2 కప్ వచ్చేసి పాలను కానీ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసేసుకుందాము. మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదండి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి మిక్సీ వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం 1/2 అవర్ టు 15 మినిట్స్ అనేది రెస్ట్ పక్కకు పెట్టేసుకుందాం. అలా పక్కకు పెట్టుకోవడం వల్ల మనకు లోపల రవ్వ అనేది బాగా నానిపోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుకోసమని ఇది మనం 1/2 అవర్ టు 15 మినిట్స్ అనేది పక్కకు పెట్టేసుకుందామండి. అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మరి ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ముందుగా అయితే నేను ఇక్కడ కేక్ మోల్డ్కి ఇక్కడ ఆయిల్ని స్ప్రే చేసుకుంటున్నా అండి. సో ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడైతే, ఇక్కడ కెనాల్ ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను. సో అలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డస్టింగ్ చేసుకోవాలి ఫ్లోర్తో. ఇదంతా వద్దు అనుకుంటే మనం బటర్ పేపర్ని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. బటర్ పేపర్ అయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళైతే ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఫ్లోర్తో అలాగా డస్టింగ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది కింద ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకోసమని మనము ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటాము. ఇక్కడ చూసారు కదా, అలా మొత్తం మనం డస్టింగ్ గ్రీస్ మొత్తం చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఒకసారి దీనిని మిక్స్ చేసుకుంటున్నా అండి. మిక్స్ చేసుకునే ముందు 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. 1/4 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటిని మిక్స్ చేసేసుకుందాము. ఇందులో మీకు ఒకవేళ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం పాలు అనేది యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలానే మరీ వాటరీగా ఉండకూడదు, అలానే థిక్గా లేకుండా. ఎప్పుడు నేను కేక్స్ చూపిస్తా కదా, అలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే మనం వేసుకునే మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నా సరే కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది, అలాగే బాగా పొంగుతుంది. సో చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు తక్కువ అంటే బ్యాటర్ బాగా థిక్గా అనిపిస్తేనే 1-2 స్పూన్స్ దాకా పాలు అనేది యాడ్ చేసుకోండి. అలా బాగా చేసేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. నేను 15 మినిట్స్ ముందే ప్రీ హీట్కి పెట్టేసుకున్నాను ప్యాన్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని 15 మినిట్స్ ప్రీ హీట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మేము కేక్ మౌల్లోకి బ్యాటర్ని వేసేసుకుందాము. ఒకటే దగ్గర వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసి వేసుకున్నామంటే మనకు కింద ఫ్లోర్ అనేది, అంటే మనం గ్రీస్ చేసుకున్నది ఆయిల్ అలాగే డస్టింగ్ అనేది కదలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా మొత్తం మనం యాడ్ చేసేసుకున్నాక ఒకసారి దాన్ని ట్యాప్ చేసేసుకుందాం. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకు లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా వెళ్ళిపోయి మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దాన్ని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి పెట్టేసుకుందాం. అలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు 1/2 అవర్ టు 40 మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి. సో ఫ్లేమ్ వచ్చేసి మనం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇది కుక్ అయ్యే లోపలే మనం చాక్లెట్ గణేష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఆ ప్రాసెస్ అయితే మనం చేసుకుందాం. దానికి వచ్చేసి మనకి ఇక్కడ కోకో పౌడర్, బటర్, అలాగే ఐసింగ్ షుగర్, మిల్క్, మనకి ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాక్లెట్ గణేష్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1/4 కప్ వచ్చేసి నేను ఇక్కడ కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 కప్ వచ్చేసి నేను ఇక్కడ షుగర్, అంటే ఐసింగ్ షుగర్ లేదంటే షుగర్ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి. చిటికెడే చిటికెడు మనం సాల్ట్ అనేది కానీ యాడ్ చేసుకుంటాం. సో ఆ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. షుగర్ వచ్చేసి మనం ఇక్కడ మన టేస్ట్ అండి. ఆల్రెడీ మనం కేక్లో వేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ చాక్లెట్ గణేష్కి సరిపడేలాగా మనం స్వీట్ని తినే దానిని చూసుకొని మనం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాము.
అలాగే ఇక్కడ నేను 2 స్పూన్స్ దాకా బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. బటర్ మరీ థిక్ అంటే వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేయకుండా కొంచెం సేపు బయట పెట్టిన తర్వాత కొంచెం మెల్ట్ అయినాక ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్ వచ్చేసి నేను ఇక్కడ పాలని యాడ్ చేసుకుంటున్నాను. పాలు వచ్చేసి మనం ఒకటేసారి యాడ్ చేయకుండా దాన్ని బీట్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము ఒకసారి పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే ఒకసారి స్పూన్ తోటి వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మనం బ్లెండర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కానీ మనం దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈజీగా చాక్లెట్ గణేష్ అనేది కానీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను బీటర్తోటి బాగా చేసేసుకుంటున్నాను. ఇది మనకు ఆల్మోస్ట్ 5 మినిట్స్లో చాక్లెట్ గణేష్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ చాక్లెట్ గణేష్ అనేది రెడీ అయిపోయింది. మనకు చూసామంటే మనకు ఆ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకు కేక్స్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనం కేక్ రెడీ అయిందో లేదో చూసేసుకుందామండి. ఒకసారి మనం కేక్ రెడీ అయిందో లేదో అనేది ఫోక్తో కానీ టూత్ పిక్స్తో కానీ మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో దానికి మనకు ఎక్కడ అనేది బ్యాటర్ తగలకపోతే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దాన్ని మనం టోటల్గా కూల్ అయినంత వరకు పక్కకు పెట్టేసుకుందాము. బాగా కూల్ అయిన తర్వాతనే మనం కేక్ మౌల్డ్లో నుంచి సపరేట్ చేసామంటే కేక్ అనేది ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనకు కేక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చూసారా, ఇలా చాలా చాలా సింపుల్గా అలాగే ఇంట్లో అంటే మనకు వెంటనే కేక్స్ కావాలి అంటే విప్పింగ్ క్రీమ్ అవన్నీ మనకు అవసరం లేకుండా ఇలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట కేక్స్ అనేది. జస్ట్ చాక్లెట్ గణేష్ ఒకటి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనం బటర్ పేపర్ వేసుకుంటే అలా కింద వైట్గా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. బటర్ పేపర్ కాకుండా మనం ఇలా ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుంటేనే కింద అలా వస్తుంది అనమాట. సో చూసారు కదా, మనకు బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా కేక్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గణాష్ని మనం డెకరేట్ చేసేసుకుందాము. మనం దీన్ని లేయర్స్ కింద కట్ చేసుకొని అయినా చాక్లెట్ గణాష్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. బట్ నేనైతే ఇక్కడ లేయర్స్ కింద ఏమి కట్ చేయకుండా డైరెక్ట్గా పైన ఒకటే చాక్లెట్ గణేష్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మిడిల్కి హాఫ్గా కట్ చేసుకొని కానీ మనము చాక్లెట్ గణేష్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా నేను కేక్కు మొత్తానికి అంటే టోటల్ కేక్ స్ప్రెడ్ అయ్యాక పైన అలాగే సైడ్స్కి మొత్తము ఇది అప్లై చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకు విప్పింగ్ క్రీమ్స్ కానీ అలాగే బటర్ ఫ్రాస్టింగ్ అవి ఏవి అవైలబుల్లో లేవు అనుకున్నప్పుడు, మనకు అర్జెంటుగా కేక్ కావాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కానీ ఇది అనేది రెడీ అయిపోతుంది. అలాగే టేస్ట్ అనేది కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం వితౌట్ ఫ్లోర్ తోటి మనం ఇలా రవ్వతోటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేక్ అనేది. సో చూసారు కదా, కేక్స్ ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా సింపుల్గా మనం కేక్స్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను కేక్ మొత్తము చాక్లెట్ గణేష్ అనేది అప్లై చేసేసుకున్నాను. దానిని ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ జెమ్స్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను. మనం స్ప్రింకిల్స్ లేదనుకుంటే మనకు కావలసిన వాటితోటి డెకరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా, నేను చాలా సింపుల్గా ఇక్కడైతే నేను జెమ్స్ తోటి డెకరేట్ చేసేసుకుంటున్నాను. మీకు కావాల్సిన విధంగా మనము పైన అనేది డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేసింది. అలాగే చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.